హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మనం రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సేలింగ్కి సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటున్నాం కదా. ఈరోజు మనం ఫైనాన్స్కి సంబంధించిన ఒక టాపిక్ తోటి ముందుకెళ్దాం. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి ఒక బుక్ సమ్మరీ. బుక్ వచ్చేసి ద లాటీ ఫ్యాక్టర్. ఆథర్ వచ్చేసి డేవిడ్ బ్యాచ్ అండ్ జాన్ డేవిడ్ మాన్. మనం ఒకసారి ఆథర్ డేవిడ్ గురించి మాట్లాడుకుంటే, ఇతను ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్, టెలివిజన్ పర్సనాలిటీ, వన్ ఆఫ్ ది బెస్ట్ ఫైనాన్షియల్ ఆథర్ ఇన్ ద వరల్డ్. ఇతని బుక్స్ 9 సార్లు బెస్ట్ సెల్లర్ బుక్స్గా న్యూయార్క్ టైమ్స్లో ప్రచురించబడ్డాయి అన్నమాట. సో ఇతను ఎక్కువగా చాలామందికి ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఇవ్వడానికి చాలా సెమినార్స్, చాలా క్లాసెస్, చాలా ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాడనమాట. సో ఇతను ఒక బుక్ రాశాడు. ఈ బుక్ వల్ల చాలా వరకు అప్పుల పాలు కాకుండా బయటపడడానికి చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, నేను ఇలాంటి ఫైనాన్షియల్ నాలెడ్జ్ని ఎందుకు ఇస్తున్నాను అంటే, నా ఛానల్ ద్వారా కనీసం ఒక 10,000 మంది అప్పుల పాలు కాకుండా హ్యాపీగా లీడ్ చేయాలి వాళ్ళ లైఫ్ అనేది నా యాంబిషన్. నేను అందుకోసమే చాలా వరకు బెస్ట్ బెస్ట్ బుక్ సమ్మరీస్ అన్ని నా ఛానల్లో ఇంట్రడ్యూస్ చేస్తూ వస్తున్నాను అనమాట. ఈ బుక్ ఒక ఫిక్షన్ స్టోరీతో స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఇందులో ఫస్ట్ క్యారెక్టర్ వచ్చేసి జోయి. ఈ జోయి ఒక కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఎప్పుడు ల్యాప్టాప్ ముందే ఉంటుంది. వరల్డ్ టూర్ పంపించే ఒక కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటుంది. ఆమెకి ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టము, కానీ ఇంతవరకు ఒక కెమెరా లేదు. ఎట్ ద సేమ్ టైం ఒక్క దేశం కూడా తిరగలేదు. ఇలాంటి ఆమెకి ఆమె లైఫ్లోకి ఇంకో క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. అతని పేరు హెన్రీ. ఈ హెన్రీ అనే అతను ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అవ్వడానికి ఈమెకు కొన్ని టిప్స్ నేర్పించాడు. జోయి ఒక ట్రావెల్ మ్యాగజైన్లో జాబ్ చేస్తుందని చెప్పాను కదా, తను న్యూయార్క్ సిటీలో ఉంటుందన్నమాట. లివింగ్ కాస్ట్ ఎక్కువగా ఉండేది న్యూయార్క్లో అనమాట. సో ఆమె శాలరీ అక్కడ సరిపోయేది కాదు ఆమెకి. ఎట్ ద సేమ్ టైం ఆమెకి ఎడ్యుకేషన్ లోన్ ఉంది, క్రెడిట్ కార్డ్స్ లోన్ ఉన్నాయి. ఇవి రెండు పే చేయడానికి ఆమెకేమీ మిగలట్లేదు. సో వీటి నుంచి ఎలా బయటపడాలని ఆలోచిస్తున్నప్పుడు, సో ఆఫీస్కి వెళ్తూ వెళ్తూ ఒక కేఫ్ దగ్గర కాఫీ తాగుదామని ఆగిందనమాట. సో ఆ కాఫీ పేరు వచ్చేసి లాటీ. లాటీ అంటే మిల్క్ కాఫీ అని అర్థం. ఆ కాఫీ ఆర్డర్ ఇచ్చింది. ఆ కాఫీ ఆర్డర్ వచ్చేలోపు ఒక ఫోటో ఫ్రేమ్ చూసిందనమాట. ఆ ఫ్రేమ్ చూస్తే ఆ ఫ్రేమ్ చాలా ఇంప్రెస్ అయిపోయిందామా. సో చాలా ఇంప్రెస్ అయిపోయి కిందకు వస్తే దాని దగ్గర ఒక ప్రైజ్ ఉందన్నమాట. ఆ ప్రైజ్ వచ్చేసి దాదాపుగా 12,000 per month డాలర్స్, అంటే 88,000 per month అని ఉంది. సో అప్పుడు ఆ కాఫీ ఓనరు ప్లస్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ అయిన హెన్రీ అక్కడికి వచ్చాడు. ఏంది ఇంతగానం చూస్తున్నారు, మీకు నచ్చిందా అంటే, అవును నచ్చింది అని. మరి మీరు కూడా కొనొచ్చు కదా అని చెప్పి అతను అన్నాడు. ఇది నా బడ్జెట్లో వచ్చేది కాదు, 88,000 per month అంటే ఇది సాధ్యమయ్యే పని కాదని చెప్పేసి ఆమన్నదనమాట. అప్పుడు మీరు కాఫీకి $5 కనుక పెట్టగలుగుతున్నారంటే మీకు సాధ్యమయ్యే పని అని ఆయన చెప్పాడు. జస్ట్ కాఫీ డబ్బులతో అది కొనొచ్చా, ఎలా కొంటాము, ఒకసారి నాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి ఆవిడ అడిగిందనమాట. సో అప్పుడు హెన్రీ 3 స్ట్రాటజీస్ చెప్పాడు. ఫస్ట్ స్ట్రాటజీ వచ్చేసి పే యువర్ సెల్ఫ్ ఫస్ట్. మన శాలరీ రాగానే అందరికీ అన్నీ కట్టేసిన తర్వాత లాస్ట్కి మన గురించి ఆలోచిస్తాం. ఇక్కడ ఆథర్ ఏం చెప్తాడంటే, ఫస్ట్ మీ శాలరీలో మీకు మీ పర్సనల్గా పే చేసుకోవాలంటారు. అది మీ రిటైర్మెంట్ కోసమా, మీ ఫ్యూచర్ కోసమో ఫస్ట్ మీరు పే చేసుకోవాలని చెప్తారు ఆయన. జోయికి హెన్రీ చెప్పిన స్ట్రాటజీ ఏంటంటే, రోజుకు ₹5 మీరు కాఫీకి పెడుతున్నారు. ఈ ₹5ని సంవత్సరం పాటు కనుక మీరు సేవ్ చేసుకోగలిగితే 10% ఇంట్రెస్ట్కి కనుక మనం లెక్క చూసుకుంటే దాదాపుగా $1,885 అవుతుంది. మన ఇండియన్ రూపీస్లో 1,38,000 అవుతుంది. ఇది 40 yearsకి లెక్కేసుకుంటే $9,48,611 అవుతుంది. మన ఇండియన్ రూపీస్లో 7 crore సేవ్ అవుతున్నట్టు ఉంటుంది. నువ్వు ఈజీగా దీన్ని, ఈ ఫ్రేమ్ను కొనగలుగుతావు, ఇంత ఈజీగా వర్కౌట్ అవుద్ది అని చెప్తున్నారు ఆయన. ఆథర్ ఏం చెప్తాడంటే, నీ శాలరీ రాగానే ఫస్ట్ అందులో నుంచి సమ్ పర్సంటేజ్ నీ పర్సన్గా నువ్వు ఖర్చు పెట్టుకోవాల్సిందే. మీ ఫ్యూచర్కి దీన్ని కాంపౌండ్ చేసుకునేటట్టు చేయాలి అంటారు అతను. ఎగ్జాంపుల్కి బేకరీ ఫుడ్కి, షాపింగ్లకి బాగా ఖర్చు అవుతుంది. కానీ ఈ రోజుకి జోయి కనుక $25 కనుక సేవ్ చేసుకోగలిగితే 40 yearsలో అది 3.4 million డబ్బులు అవుతాయి అన్నమాట. అంటే ఇండియన్ రూపీస్లో 25 crore అవుతుంది. ఇది కాంపౌండింగ్ యొక్క గొప్పతనం. ఆథర్ చెప్పిన సెకండ్ ఫైనాన్షియల్ స్ట్రాటజీ వచ్చేసి ఆటోమేషన్. యాక్చువల్గా చాలామంది మన లైఫ్లో బడ్జెట్ ప్లాన్ చేసుకుంటూ ఉంటాం. దీనికింత, దీనికింత, దీనికింత అని. ఓకే, ఆ బడ్జెట్ ప్రకారం ఖర్చు పెట్టాం. ఎగ్జాంపుల్కి ఒక 3 months బడ్జెట్ ప్లాన్ చేసుకుందాం అనుకున్నాడు. ఓకే, ఎవ్రీ మంత్ అయ్యేదేదో రాయాలనుకుంటున్నాడు. ఓకే, దాన్ని ఎంటర్ చేయాలనుకుంటున్నాడు. కానీ ఇంటికి వచ్చే వరకు అది మర్చిపోతున్నాడు. సో రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం, అలా చూద్దాం అని ఆ బడ్జెట్ ఆ మంత్ ఎస్కేప్ అయిపోతుంది. సో అతనికి ఎంత ఖర్చు అవుతుందో ఎంత పోతుందో అనేది అతను లెక్క చూసుకుందాం అనుకున్నా కానీ కుదరట్లేదు. ఇలాంటప్పుడు ఆతర్ ఏం చెప్తున్నాడంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ శాలరీ రాగానే మీ శాలరీ నుంచి ఆటోమేటిక్గా మీ ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళేటట్టు ప్లాన్ చేసుకోవాలి అంటారు. ఎగ్జాంపుల్కి ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ఉంది, మీరు ఒక్కసారి పర్చేజ్ చేశారంటే ఆటోమేటిక్గా నెక్స్ట్ మంత్ ఆటోమేటిక్గా డెబిట్ అయిపోతుంది. మీకు ఈఎంఐస్ ఉన్నాయి, ఆటోమేటిక్గా మీ శాలరీ రాగానే డెబిట్ అయిపోతుంది. ఇలానే మీ సేవింగ్ కూడా ఆటోమేటిక్ డెప్ట్ పెట్టుకోవాలి అంటారు. అంటే మీ అకౌంట్ నుంచి ఆటోమేటిక్గా ఇంకో అకౌంట్కి వెళ్ళిపోవడానికి, మీకు సేవింగ్ అకౌంట్కి వెళ్ళడానికి అయినా వెళ్ళాలి, లేదంటే మీ ఇన్వెస్ట్మెంట్కి ఆటోమేటిక్ డెప్ట్ పెట్టుకోండి. ఎప్పుడైతే ఆటోమేటిక్గా ఈఎంఐలా కట్ అయిపోతుందో మిగిలిన వాటితోటే మీరు హ్యాండిల్ చేయగలుగుతారు. అలా లేకుండా మనం చేతిలో ఉన్నప్పుడే కడదాం అనుకుందాం, మీ శాలరీ రాగానే ఫస్ట్ ఖర్చులన్నీ అయిపోతాయి, లాస్ట్కి మీరు అనుకున్న అమౌంట్ కంటే ఎంత మిగిలితే అంత సేవింగ్కి పంపిస్తారు. అలా అనుకున్నప్పుడు మీరు అనుకున్నంత గోల్ రీచ్ అవ్వరు అనమాట. సో ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ అవ్వాలి అంటే ఈ సెకండ్ స్ట్రాటజీలో ఫస్ట్ మీ శాలరీ రాగానే ఆటోమేటిక్ డెబిట్ అయ్యేటట్టు మీ సేవింగ్ అకౌంట్కి వెళ్ళిపోయేటట్టు, లేదా మీకు ఎక్కడైతే సేవింగ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళిపోయేటట్టు ఆటో డెబిట్ పెట్టుకోండి అంటారు ఆథర్. థర్డ్ స్ట్రాటజీ వచ్చేసి యూ డోంట్ హ్యావ్ టు వెయిట్ అంటిల్ రిటైర్మెంట్ టు లివ్ రిచ్, యూ కెన్ స్టార్ట్ లివింగ్ రిచ్ ఫ్రమ్ నౌ. సో ఇక్కడ హెన్రీ జోయికి ఏం చెప్తున్నారంటే, మీరు రిటైర్మెంట్ అయ్యేంత వరకు రిచ్ అవ్వాలని చెప్పి వెయిట్ చేయొద్దు, ఇప్పటి నుంచే రిచ్ లాగా రిచ్ అవ్వడానికి ట్రై చేయాలి. రిటైర్మెంట్కి డబ్బులు వస్తాయి, అప్పుడు తినే ఏజ్ ఉండదు, తిరిగే ఏజ్ ఉండదు, ఓకే, ఇప్పటి నుంచే రిచ్ అవ్వాలి. సో నీ గోల్ ఏంటి, నీ డ్రీమ్ ఏంటని ఆవిడని అడిగారంట. సో ఆమె ఏం చెప్పిందంటే, నాకు ఫోటోగ్రఫీ అంటే ఇష్టం, డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళాలి, ఆ కంట్రీస్లో ఫోటో తీసేసి నేను సోషల్ మీడియాలో పెట్టాలి, ఓకే, ఇది నా మోటివ్ అన్నారండి. ఓకే, మరి ఇది కావాలంటే నీకు కావాల్సింది ఏంటి? మంచి కెమెరా కావాలి, ఒక మంచి ఫోటోగ్రఫీ కోర్స్ నేర్చుకోవాలి, సో తర్వాత నేను వరల్డ్ ట్రిప్ తిరగాలి, ఇవి మీ మూడు డ్రీమ్స్ కదా. అప్పుడు హెన్రీ ఒక సలహా ఇచ్చాడంట, ఈ మూడు డ్రీమ్స్ని చిన్న చిన్న గోల్స్గా డివైడ్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి కెమెరా కొనాలి, కెమెరాకు మనీ కావాలి, బట్ ఆమె బడ్జెట్లో కెమెరాకి చాలా తక్కువగా ఉంది. ఎట్ ద సేమ్ టైం ఈ కోర్సుని పలానా వ్యక్తి దగ్గర నేర్చుకోవాలి, ఆమెకి $600 అవుతాయి ఆ వ్యక్తి దగ్గర ఆ కోర్స్ నేర్చుకోవడానికి. సో ఇప్పుడు కెమెరాకి ఒక $1000 అనుకుందాం, కెమెరాకి ఒక $1000, కోర్స్కి ఒక $600, ఓకే, దాదాపుగా $1,600 కావాలి. ఫస్ట్ ఈ రెండు పాయింట్స్కి అతను చెప్పిన సలహా ఏంటంటే, ఫస్ట్ ఒక రెండు అకౌంట్ తీసుకోండి, ఈ రెండు అకౌంట్లకి రెండు పేర్లు అనమాట. ఒక అకౌంట్ పేరు వచ్చేసి ఫోటో కెమెరా బడ్జెట్, ఇంకొక అకౌంట్ వచ్చేసి ఫోటోగ్రఫీ కోర్స్ బడ్జెట్. ఈ రెండు బడ్జెట్లు పెట్టేసుకొని నీ శాలరీ రాగానే 12 మంత్స్కి ఎంతెంత అయితే నీకు ఒక దాంట్లో $1000 అవుద్ది, ఒక దాంట్లో $600 అవుద్దో ఆ డాలర్స్ ట్రాన్స్ఫర్ పెడతా ఉండవు. ఎప్పుడైతే 1 year అయిపోయిందో, 1 yearలో ఆమె ఒక కెమెరా కొనగలిగింది, ఓకే, ఎట్ ద సేమ్ టైం వెళ్ళిపోయి ఆ కోర్స్ నేర్చుకోగలిగింది. ఇవన్నీ ఒకటేసారి పెట్టాలంటే ఆమె వల్ల కాల, కానీ 1 year ప్లాన్ చేసుకోవడం వల్ల నెమ్మదిగా ఆమెకి ఒక కోర్స్ వచ్చేసింది, కెమెరా వచ్చేసింది. థర్డ్ ఆప్షన్ ఏం చెప్పాడంటే, ఆమెకు వరల్డ్ టూర్ చాలా ఇష్టం కదా, అందుకని ఎట్లాగో వరల్డ్ టూర్ మ్యాగజైన్ కంపెనీలోనే ఉంటుంది కాబట్టి వాళ్ళ బాస్ దగ్గరికి వెళ్ళి రాడికల్ సెబాటికల్ అనే ఆప్షన్ ఇంప్లిమెంట్ చేయమని చెప్పాడు. ఈయన బాస్ దగ్గరికి వెళ్ళి, ఎట్లాగో మన ట్రావెల్ మ్యాగజైన్లో ఉన్నాను కాబట్టి నేను సంవత్సరానికి ఒక కంట్రీలో ఉంటాను, నేను ఎక్కడున్నా సరే ఈ వర్క్ని అయితే నేను ఆపకుండా కంప్లీట్ చేసి మీకు పంపిస్తాను. సో లక్కీగా ఆమె ఏదో ఫీల్డ్లో ఉంది కాబట్టి వాళ్ళ బాస్ కూడా ఒప్పుకున్నాడు. ఇలా ఇంప్లిమెంట్ చేసింది ఆమె. తర్వాత వాళ్ళ బాస్ కూడా ఒక 3 ఫైనాన్షియల్ రూల్స్ చెప్పాడు. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మేకింగ్ మోర్ మనీ మేక్స్ యువర్ రిచర్, నువ్వు ఎంత ఎక్కువగా సంపాదిస్తే అంత రిచ్ అవుతావు అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు, అది తప్పు. మనం ఎంత సంపాదిస్తున్నా దాన్ని సేవ్ చేయడం రాకపోయినా, దాన్ని విపరీతంగా ఖర్చు చేస్తున్నా, ఎంత రిచ్ పీపుల్ అయినా మళ్ళీ రోడ్డు మీదకి వస్తారు. కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయని మన పాత సామెత ఉంది కదా, అలానే వచ్చింది సేవింగ్ లేకుండా హ్యాబిట్స్ మీద కంట్రోల్ లేకపోతే మళ్ళీ మనం పూర్ పీపుల్ అయిపోతాం, మళ్ళీ పాత పొజిషన్కి వచ్చేస్తాం. వాళ్ళ బాస్ చెప్పిన రెండో మిత్ ఏంటంటే, మనీ మేక్స్ మనీ, డబ్బు ఎక్కువగా ఉంటేనే మనం ఎక్కువ డబ్బులు చేయగలుగుతామని. అది అబద్ధమే కదా. ఎగ్జాంపుల్కి రోజుకి $5 కనుక తను ఇన్వెస్ట్ చేసుకుంటూ వస్తే దాదాపుగా ₹1,00,00,000 దాకా సంపాదిస్తుంది. అంత మనీ లేదు ఆమె దగ్గర. చిన్న అమౌంట్ని, మనలాంటి మిడిల్ క్లాస్ కూడా చిన్న అమౌంట్ని ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఒక టైం వచ్చే వరకు ఇంత పెద్ద అమౌంట్ అవుతుంది. ఎగ్జాంపుల్కి ఇప్పుడు చాలామంది ఎంప్లాయీస్కి PF కట్ అవుతూ ఉంటుంది. PF మనకు శాలరీలో ఒక సమ్ పర్సంటేజ్ కట్ అవుతుంది, అది కట్ అయ్యేటప్పుడు పెద్ద బర్డెన్ కూడా అనిపించదు, కానీ రిటైర్మెంట్ అప్పుడు అది తీసుకునేటప్పుడు అది కనుక లేకపోతే ఏమైపోయావనో అనిపిస్తుంది, అంతే కదా. ఇలానే సేవింగ్స్ కూడా కొంచెం సేవ్ చేసుకుంటూ వెళ్ళిపోతే లైఫ్లో పెద్ద అమౌంట్ అయి కూర్చుంటుంది. అది సమ్ ఎల్స్ విల్ బి దేర్ ఫర్ యూ టు ఫాల్ బ్యాక్ వెన్ టైమ్స్ గెట్ హార్డ్, మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఫైనాన్షియల్ గా బాగా ఇబ్బంది అయ్యిందంటే హెల్ప్ చేయడానికి చాలా మంది ఉంటారని ఒక సామెత ఉంటుంది, అబద్ధం అది. సో మన ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందంటే ఎవరో ఒకరు వస్తారు హెల్ప్ చేస్తారనే పిచ్చి ఒపీనియన్స్ పెట్టుకోవద్దు అని చెప్పి వాళ్ళ బాస్ కూడా చెప్పాడు. సో ఇవన్నీ విన్న తర్వాత జో హెచ్ఆర్ దగ్గరికి వెళ్ళింది. ఫస్ట్ ఆటోమేటిక్గా నా శాలరీ నుంచి నా ఇన్వెస్ట్మెంట్కి నా రిటైర్మెంట్ ప్లాన్కి వెళ్ళాలంటే ఏం చేయాలి అని చెప్పేసి అడిగింది. మంచి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసింది, ఒక ఫోటోగ్రఫీ కోర్స్ నేర్చుకుంది, ఎట్ ద సేమ్ టైం ఒక కెమెరా ఉంది. ఈ 3 సంవత్సరాల్లో 3 కంట్రీస్ తిరిగింది, అక్కడ ఫొటోస్ అప్డేట్ చేస్తూ తన ఫ్యాషన్ కూడా ఫుల్ఫిల్ చేసుకుంది. 3 స్ట్రాటజీస్ కూడా మన లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. ఫస్ట్ స్ట్రాటజీ వచ్చేసి పే యువర్ సెల్ఫ్ ఫస్ట్. ఆథర్ చెప్పిన సెకండ్ ఫైనాన్షియల్ స్ట్రాటజీ వచ్చేసి ఆటోమేషన్. థర్డ్ స్ట్రాటజీ వచ్చేసి యూ డోంట్ హ్యావ్ టు వెయిట్ అంటిల్ రిటైర్మెంట్ టు లీవ్ రిచ్, యూ కెన్ స్టార్ట్ లివింగ్ రిచ్ ఫ్రమ్ నౌ. సో ఈ బుక్ అంతా కూడా ఒక కాఫీ షాప్లో స్టార్ట్ అయింది కాబట్టి ఈ బుక్ పేరు వచ్చేసి ద లాటీ ఫ్యాక్టర్. ఈ బుక్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, మీరు ఇది పర్చేజ్ చేసి కూడా చదువుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న నా వ్యూవర్స్, నా సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.